చైనీస్ రెసిపీల్లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినే రైస్ ఐటమ్ ఫ్రైడ్ రైసు. పన్నీర్ ఫ్రైడ్ రైస్ని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. అలాంటి ఫ్రైడ్ రైస్ని మనం చిరుధాన్యాలు యూజ్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు. రైస్ ప్లేస్లో మనం మిల్లెట్ ఏదైనా సరే వేసుకుని అంతే రుచిగా మనం తయారు చేసుకోవచ్చు. ఆరికలతో పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. పాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ని వేసి ఒక 15 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు టమాటా కెచప్, కొంచెం చిటికెడు సాల్ట్ని, కారాన్ని, రెడ్ చిల్లీ పౌడర్ మూడింటిని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పన్నీర్ని ఒక 30 to 40 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. బాగా పన్నీర్ బాగా ఫ్రై అవ్వకూడదు. పన్నీర్లో ఉన్న లోపల మెత్తదనం అలాగే ఉండాలి. అలా బాగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని తీసి వేగాక పక్కన పెట్టుకోవాలి. ఇలాగే రెస్టారెంట్లో మనకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసిన పన్నీర్ని ఫ్రై చేస్తారు. అదే పాన్లో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికం వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకుని దాన్ని కూడా వేసి వేయించుకోవాలి. ఒక నిమిషం తర్వాత కొంచెం షుగరు, మిరియాల పొడి, కొంచెం వెనిగరు, కొంచెం సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేసుకోండి. సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా ఫ్రై అయ్యాక బాగా పొడిగా తయారు చేసుకున్న ఆరికలు ఉంటాయి. ఆరికల్ని మనం ఫస్ట్ బాగా కుక్ చేసుకున్నాక చల్లారి పెట్టుకుని పొడి పొడిగా ఆడేటట్టు చూసుకోవాలి. ఆ ఆరికల్ని యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్ కానీ కొత్తిమీర కానీ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా మనం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఆరికలతో కూడా మనం తయారు చేసుకోవచ్చు. మెయిన్ మీరు మిల్లెట్ ఏదైనా సరే దీంతో తయారు చేసుకోవచ్చు. కానీ మిల్లెట్ని వండుకోవడం చాలా కరెక్ట్గా వండుకోవాలి. పొడి పొడిలాడేటట్టు వండుకోవాలి. శుద్ధిగా ఉండేటట్టు మెత్తగా ఉండేటట్టు వండుకుంటే బాగోదు.